हाय फ्रेंड्स वेलकम टू स्नेहिता व्लॉग्स एला उन्नारनि अंदरू नेते चाला बागुन्नानु मीरु गनुक ना चैनल फस्ट टाइम चूसिनट्लयिते ना प्रीवियस वीडियोस चूसी मीकु नच्चिनट्लयिते ना चैनल नि लाइक चेयंडी शेर चेयंडी सब्स्क्राइब चेसुकोंडी इंका वीडियोलोकि वेल्लिपोदामा हाई अंडी इवाळ रेंडो रोजु बाला त्रिपुर सुंदरी अवतारं कदंडी अम्मवारिदि अदि नेनु एला चेसुकुन्नानो मीतो शेर चेसुकुंटानु ముందుగా నేను దేవుడికి పాయసం రెడీ చేసుకున్నానండి అది ఎలా రెడీ చేశానో నేను మీకు చెప్తానండి ముందుగా ఒక బౌల్ తీసుకున్నాను అన్నమాట దాంట్లో ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను అలాగే హాఫ్ కప్ వచ్చేసి సేమియా తీసుకున్నాను రోస్టెడ్ సేమియా తీసుకున్నానండి వేపేసి పెట్టుకున్నాను సైడ్కి అది వాటర్ రెండింటిని కొంచెం వాటర్ వేసేసి బాగా కడుక్కుని వాటర్ అంతా తీసేయాలన్నమాట ఒకసారి బాగా కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి చాలా ఈజీ కదా ఊరికే షేర్ చేస్తున్నాను అందరికీ వస్తుంది కదా పాయసము అలా కడిగేసిన తర్వాత మళ్ళీ వాటర్ పోసేసి స్టవ్ వెలిగించుకుని దాని మీద పెట్టేసుకున్నాను అన్నమాట కొంచెం వాటర్లో కాసేపు ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత దానికి పాలు ఒక గ్లాస్ పాలు అనేది యాడ్ చేశాను అన్నమాట యాడ్ చేసిన తర్వాత కూడా ఒక 5 మినిట్స్ పాలల్లో ఉడికిస్తే చాలా బాగుంటుందండి పాయసము ఈ లోపల ఒక 3 నుంచి 4 యాలుక్కాయలు తీసుకున్నాను దంచినవి దాంట్లో వేసాను అన్నమాట ఫ్లేవర్ కోసము అది కాస్త బాగా ఉడికిపోయే దగ్గరికి వచ్చేసింది ఇప్పుడు దాంట్లో మనం ఒక కప్పు షుగర్ అనేది యాడ్ చేసుకుని ఒక 2 మినిట్స్ ఉంచిన తర్వాత దింపేసుకోవచ్చు పాయసం అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ టైంలో నేను ఒక కప్పు షుగర్ అనేది దానికి యాడ్ చేస్తున్నాను కావాల్సిన వాళ్ళు 1.5 కప్ కూడా వేసుకోవచ్చు ఒక కప్ అయితే సరిపోతుంది ఒక 2 నిమిషాలు షుగర్ యాడ్ చేసిన తర్వాత దాన్ని కలిపేసి ఒక నిమిషాలు అలాగ అట్టి పెట్టుకుంటే పాయసం అనేది రెడీ అయిపోతుందండి రెడీ అయిపోయింది ఈ లోపల కొంచెం నెయ్యి వేసాను బాండిల్ పెట్టి దాంట్లో జీడిపప్పు కిస్మిస్ వేయించి దాంట్లో పాయసంలో వేసేసుకుంటే పాయసం అనేది రెడీ అయిపోతుందండి కొంచెం దోరగా కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి కిస్మిస్ బాగా పొంగాలండి ఇది నేను రెడీ చేసుకున్న కిస్మిస్ అన్నమాట పొంగిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి మన పాయసంలో వేసేసుకోవడం అన్నమాట అంతే ఎంతో ఈజీగా తొందరగా అయిపోతుంది పాయసం అనేది రెడీ అయిపోయింది ఇంకా దేవుడి దగ్గర నైవేద్యం పెట్టేసుకుందాము మీకు తెలిసిన విషయమే కదా నేను ముందుగా తులసమ్మ దగ్గర దీపారాజన చేసేసుకున్నాను వెలిగిన దీపం వెలిగించేసుకున్నాను అలాగే ద్వారం దగ్గర కూడా దీపం వెలిగించేసుకున్నాను అన్నమాట ఇక్కడ రెండు చోట్ల పూజ చేసేసుకున్న తర్వాత ఈ సన్నిధిలో కూడా దీపాలు పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈరోజు బాలా త్రిపుర సుందరి అవతారం కదండి ఇంట్లో పూజ అంతా అయిపోయిన తర్వాత ముగ్గురికి కానీ 5 మందికి కానీ 9 మందికి కానీ బాలికలకి మనము కొన్ని ఐటమ్స్ ఇవ్వాలండి వాళ్ళు ఎక్కువ ఇష్టపడేది చాక్లెట్ ఇలా పెన్సిల్ ఎరేజర్ ఇలాంటివి ఉంటాయి కదా దాంతోపాటు 2 అరటిపళ్ళు ఆకు ఒక్క కొంచెం ఒక జాకెట్ ముక్క అలా ముగ్గురికి కానీ 5 మందికి కానీ 9 మందికి కానీ అమ్మాయిలకి పంచిపెట్టాలండి 2 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల మధ్య వయసు గల అమ్మాయిలకి పంచిపెట్టాలండి ఇలా నేను చేశాను మీరు కూడా చేస్తారని ఆశిస్తున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి